ఎల్జిఏసి 1.5 ఇన్వర్టర్ మార్మల్ డ్యూయల్ ఇన్వర్టర్ కూలింగ్ రావట్లేదు ప్రాబ్లం అని మనకి కూలింగ్ రావట్లేదు అని చెప్పారు 18లో పెట్టారు రావట్లేదని చూద్దాం కూలింగ్ లేదు కాయిల్ అసలు పైకి వెళ్ళి చూద్దాం ఎల్జిఏసి ఇది ఇన్వర్టర్ మోడల్లో 1.5 10 ఏంటంటే కూలింగ్ తక్కువ వస్తుంది ఎప్పుడు వచ్చే దాని మీద కంటే ఎప్పుడు తక్కువ వస్తుంది 1/4 పైప్ అని చూసారా ఇదేమో ఐస్ కట్టుంది మామూలుగా అయితే అది ఐస్ కట్టదు నార్మల్గా వచ్చింది నార్మల్గా రెండు పైపులు మామూలుగా ఒకేలా ఉంటాయి పైప్ ఎలా ఉందంటే కింద పైప్ కూడా అలాగే ఉండాలి ఎప్పుడైతే ఇలా ఐస్ కడుతుందో అప్పుడు ఇంక మనకి గ్యాస్ తగ్గిందని అర్థం చేసుకోవాలి ఒకసారి గేజ్ వేసుకొని చూసుకుందాం అసలు ఎంత ఉండాలి ఎంత ఉంది ఇందులో ఎంత ఉందో చూసి దాన్ని బట్టి ఏం చేయాలనేది చూద్దాం ఆ ఛార్జింగ్ నిప్పలో తీసి మన దగ్గర ఉన్న గేజ్ పెట్టుకొని చూసుకుందాం అసలు ఎంత ఉందని ఇది గేజ్ అన్నమాట ఇది అది ఎంత ఉంది ఎంత ఉందో చూసుకోవడానికి గేజ్ అన్నమాట అది లెవెల్ గ్యాస్ లెవెల్ ఎంత ఉందని చూసుకోవడానికి చూద్దాం ఇప్పుడు ఎంత ఉందో 60 చూపిస్తుంది మనకు ఉండాల్సిందే 140 అందులో 60 ఉంది యాక్చువల్గా ఉండాల్సింది 140 అంటే సగానికి సగం లేదు కరెక్ట్గా 60 ఉంది చేద్దాం ఇప్పుడు దాన్ని ఏం చేయాలనేది చూద్దాం ఇప్పుడు ఈ 60 ఉంది కదా ఈ 60 టాపప్ చేసుకోవచ్చు కాకపోతే మనకు కూలింగ్ తెలియదు అనమాట చాలామంది ఏం చేస్తారంటే 60 ఉంది కదా అని 60 టాపప్ చేస్తారు మనం వాక్యూమ్ మోటార్ ఎప్పుడైతే మొత్తం తీసేసి క్లీన్గా సిస్టంలో ఏమి ఎయిర్ మిక్స్ అవ్వకుండా ఫుల్ గ్యాస్ ఛార్జింగ్ ఫుల్ వాక్యూమ్ చేసుకొని రెడీ వాక్యూమ్ మోటార్ అన్నమాట ఇది ఏంటంటే సిస్టంలో ఉన్న మొత్తం ఎయిర్ గ్యాస్ ఏముందో మొత్తం నీట్గా క్లీన్గా లాగేసిద్ది బయటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిస్టంలో ఉన్న గ్యాస్ తీసేద్దాం ఆ 60 ఉంది కదా అది తీసేద్దాం అది తీసేసిన తర్వాత అప్పుడు మనం వాక్యూమ్ చేసుకుందాం ఇప్పుడు టైం ఎంత తొందరగా ఎక్కువ పట్టదు ఆ 60 తీసేసుకొని మనం వాక్యూమ్ చేసుకుందాం 60 తీసేసిన తర్వాత ఇప్పుడు మనం వాక్యూమ్ పెట్టుకుందాం ఇది వాక్యూమ్ మోటర్ అన్నమాట ఇది ఏంటంటే సిస్టంలో ఉన్నదంతా ఏముందో మొత్తం నీట్గా క్లీన్గా లాగేసిద్ది అనమాట జస్ట్ సిస్టమ్ ఖాళీగా ఉండిద్ది ఇంకా ఒక 30 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ 410 గ్యాస్ ఇది కేజీ నర్బంద్ అనమాట ఇది ఓపెన్ చేసుకుందాం లాక్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసుకొని గ్యాస్ బండని ఎప్పుడు రివర్స్లో ఉండాలి అంటే లిక్విడ్ ఎయిర్ పైకి వెళ్ళిపోయి లిక్విడ్ కిందకి వచ్చింది అనమాట లాక్ ఓపెన్ చేద్దాం ఏం కాదు ఒకసారి ఎయిర్ ఇస్తున్నా అదే ఏంటో చూసుకుందాం ఆ చూసుకోవాలంటే మనం ఛార్జింగ్ లైన్ కొంచెం లూజ్ చేస్తే తెలుస్తుంది వైట్గా బయటకు వస్తే ఆ గ్యాస్ ఇస్తుంది అనమాట అంటే ఏది ఎక్కేస్తాం అనేది చూసుకుంటా ఉండాలి ఎయిర్ ఎక్కుతుందా గ్యాస్ ఎక్కుతుందా ఇదిగా ఐస్ కరుగుతుంది వన్ ఫార్టీ ఎక్కేసింది గ్యాస్ లాక్ చేసేసి బండ తీసేద్దాం రిటర్న్ కూడా బాగానే ఉంది 1/4 కూడా బాగానే ఉంది ఐస్ కూడా కరిగిపోయింది పూర్తిగా హాట్ ఎయిర్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు హాట్ ఎయిర్ బాగా వస్తుంది ఏంటంటే వాక్యూమ్ చేసుకొని ఎక్కించుకుంటే బెస్ట్ అంటే ఎయిర్ మిక్స్ అవ్వకుండా ఎయిర్ వాక్యూమ్ చేస్తామంటే ఎయిర్ మిక్స్ అవ్వకుండా చేస్తున్నాం అన్నమాట అప్పుడు ఫుల్ నీట్గా ఎయిర్ మిక్స్ అవ్వకుండా ఓన్లీ గ్యాస్ వెళ్ళిద్ది అన్నమాట సిస్టంలోకి అయిపోయింది తీసేద్దాం